రాష్ట్రంలోనే అత్యంత సమస్యాత్మకమైన పోలింగ్ జరిగిన నియోజకవర్గం గురజాల నియోజకవర్గం. అక్కడ పోటీ వైఎస్ఆర్సీపీకి తెలుగుదేశానికి కాదు, నాకు ఎర్రపతినేని శ్రీనివాసరావు గారికి కాదు, మాకు వైఎస్ఆర్సీపీ నాయకులకి పోలీసులకు మధ్య జరిగింది మొన్న పోలింగ్ డే పోటీ. కొంతమంది సిఐలు, డిఎస్పీలు, ఎస్ఐలు, ఇందాక రాంబాబు గారు చెప్పినట్టు పచ్చ చొక్కా వేసుకొని మరి ఆ రోజున పోలీసింగ్ చేశారు. దాని మీద అన్ని కంప్లైంట్స్ ఇచ్చాం, రిటర్న్గా ఇచ్చాం, ఓరల్గా చెప్పాం ఎస్పీ గారికి. సరే వేచి చూద్దాం, న్యాయం జరిగిద్దా లేదా, మాకైతే పెద్ద ఏం జరగదని తెలుసు. ఎందుకంటే ఈ కంప్లైంట్స్ 2 నెలల నుంచి ఇస్తూనే ఉన్నాం. కొంతమంది సిఐల్ని మార్చండి, ప్రశాంత పోలింగ్ జరగాలంటే మార్చలేదు. ఆ సిఐలు అక్కడ ఉండటం వల్లే ఈ గొడవలు జరిగినాయి. ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చి అటాచ్ చేస్తారట. సరే అటాచ్ చేస్తారా చేయరా అది వారి ఇష్టం. న్యాయం జరగకపోయినా రేపు కొత్త ప్రభుత్వం వస్తుంది, కొత్త సీఎం వస్తారు, అన్నిటి మీద కూడా స్పష్టమైన ఎంక్వైరీ జరగాల. ఎవరైతే తప్పులు చేశారో, ఆఫీసర్స్ కావచ్చు, తెలుగుదేశం నాయకులు కావచ్చు, అందరూ కూడా బోనెక్కేదానికి రెడీగా ఉండాలని తెలియజేస్తారు.